జిల్లా పోలీస్ శాఖలోని పోలీస్ అధికారులు హోమ్ గార్డ్ ఆఫీసర్స్ కు మినీ స్టేడియంలో జరిగిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ మీట్స్ లో జగిత్యాల సబ్ డివిజన్, మెట్పల్లి సబ్ డివిజన్, ఆర్మ్డ్ రిజర్వ్ స్పెషల్ బ్రాంచ్ 4 టీంలకు చెందిన పోలీసులకు స్పోర్ట్స్ మీట్, 8 జట్లకు క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి పాల్గొని ప్రారంభించింది. మాట్లాడుతూ క్రీడల వాళ్ల శరీర దృఢంగా ఉండడమే కాకుండా మేధాశక్తిని పెంచుతాయని అన్నారు. ఈ పోటీలలో గెలిచిన ఓడిన స్పోర్ట్స్ స్పిరిట్ తోనే చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, పలువురు సిఐలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మీ యొక్క సర్కిల్ వైజ్ గా టీమ్ మొత్తం మీరు చూసుకోండి. ప్లేయర్స్ విశ్రామ్. ఓకే, ఇది ఏది ఎస్బి చారు కదా, భయపడి వచ్చారు. మీ ఇన్ఛార్జ్ వస్తే తొందర పిలిపించుకోండి. మీది కొద్దిగా సైలెన్స్ పాటించండి. ఎవరికైనా ఏమన్నా ధరంపురి, మెట్పల్లి, కోరుట్ల లేదు, కోరుట్ల ఒకరు లేదు కలిసి ఇక్కడ. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన జగిత్యాల జిల్లాలో జిల్లా ఫామ్ అయిన తర్వాత మొదటిసారిగా మనము పోలీస్ కోసం కేసు మీట్ ఇది మనము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన జిల్లా ఎస్పీ మేడం గారికి, అట్లాగే మన హరిశిష్ట సారి గారికి, ఇతర ఆఫీసర్లకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు అన్ని టీమ్స్ వచ్చాయి సార్. ఆల్మోస్ట్ కోరుట్లో ఒకటి ఇంకా రావాల్సి ఉంది సార్. మీకు అన్ని సర్వీస్ నుంచి ఆల్ పార్టిసిపేషన్ ఉంది సార్ ఇక్కడ. తమ చెప్పినట్టుగానే అన్ని ట్రాన్స్ వేయడం జరిగింది సార్. అన్ని రెడీగా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశించి ముందుగా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మంచి మీరు ఫోర్త్ మంత్ స్పిరిట్స్ తోటి అంటే మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా మన ఎస్పీ మేడం గారు చెప్పినట్టుగా వర్టికల్ గురించి కూడా పెట్టారు. ఆ వర్టికల్ వాళ్ళు కూడా స్పోర్ట్ మెన్స్ స్పిరిట్ తీసుకొని వాళ్ళ వాళ్ళ గేమ్లో మంచి ప్రైజ్ తెచ్చుకొని మన ఇక్కడ ఉన్న జరుగుతున్న స్పోర్ట్స్ స్టేట్ లెవెల్లో డీజీ గారి వరకు పోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అందరు. మొదటిసారి డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మీ అందరికీ నాయక గుడ్ విషెస్. అందరికీ నమస్కారం. గేమ్స్ అన్ని రకాల గేమ్స్, మీకు ఇష్టమైనటువంటి గేమ్స్ ముందుగానే డీసీఎస్పీ గారు అంతా డిజైన్ చేసి ఆఫీసర్లందరినీ కూర్చోబెట్టుకొని 100 meters, 200 meters, అథ్లెటిక్స్, గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ కూడా ఆడేటట్లు, అందరూ ఆడేటట్లు, ఎంతో మనకు ప్రెజర్లో ఉంటాం. బందోబస్తు అని అవన్నీ ఇవన్నీ ఎంత ప్రెజర్లో ఉన్నా కానీ ఒక 3 డేస్ దీన్ని బయటికి తీసి అందరికి కూడా ఒక ఆట విడుపు ఉంటుంది, ఆట ఆడేటట్టు విడుపు ఉంటుంది. అందరూ కూడా కలిసి వాళ్ళ గేమ్ ఆడితే ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కూడా వస్తుందని, కామ్రేడరీ పెరుగుతుందని ఆ ఉద్దేశంతోనే ఈ గేమ్స్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి మన ఎస్పీ గారికి మనందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి. అదేవిధంగా మన అడ్మిన్ సార్ కూడా దీనికి చాలా కృషి చేసి ఈ డిజైన్ చేశారు, వారు కూడా మనం ధన్యవాదాలు తెలుపుతాం. మీరందరూ కూడా చాలా చక్కగా ఆడి ఒక కామ్రేడరీషిప్ డెవలప్ చేసుకొని స్పోర్ట్మెన్షిప్తోనే మంచిగా ఆడి పేరు మంచిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఓకే, ఈ మనం మన జగిత్యాల జిల్లా ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిసారి జిల్లా పోలీస్ సిబ్బందికి ఈ ఆటల పోటీలు అంటే క్రీడోత్సవం ఆర్గనైజ్ చేయడం ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం మొత్తం కూడా రైట్ ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ వరకు మీరందరూ చాలా బందోబస్తులు చేసి చేసి అలసిపోయినారు. అంటే అది ఎలక్షన్స్ చేశారు, ఆల్మోస్ట్ 4 ఎలక్షన్లు బందోబస్తు చేశారు. ఆ తర్వాత మొన్నటి వరకు 54 రోజులు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆ బస్సులు కూడా బంధమైన నడిపించినంత పని చేసుకొని తీసుకొచ్చారు. సో స్టేట్లో ఎక్కడేం ప్రాబ్లం వచ్చినా కానీ మన జిల్లా పోలీసులు ముందుండి అన్ని బందోబస్తులు చేసి ఉన్నారు కాబట్టి మీకు కొద్దిగా ఆట విడుపు ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఎస్పీ మేడం గారు మనకు ఇయర్ ఎండింగ్ లోపల స్పోర్ట్స్ ఒకటి ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో దాని మీద చెప్పిన వెంటనే దీనికి కార్యక్రమం ఆర్గనైజ్ చేసేసి దీంట్లో మనకు ఈసారి డివిజన్ వైజ్ మనకు ఇన్ని రోజులు
స్పోర్ట్స్ ఉండేవి. దాంట్లో ఇప్పుడు మనకు మెట్పల్లి డివిజన్, జగిత్యాల డివిజన్, అట్లాగే ఎస్బి అంటే మనకు ఏఆర్ నుంచి ఒక టీం ఉంది. ఈ యూనిఫామ్ లేని అంటే ఎస్బి కానీ, బీసీఆర్బి, ఐటి, ఆ తర్వాత కళాబృందం, అదర్ వింగ్స్ అన్ని కలిపి ఎస్బి టీం ఒకటి ఫామ్ చేయడం జరిగింది. సో అట్లా 4 టీమ్స్తో ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా ఈసారి మనకు వర్టికల్స్, ఫంక్షనింగ్ వర్టికల్స్ అని మన పోలీస్ స్టేషన్లలో డీజీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనం 11 ఫంక్షనింగ్ వర్టికల్స్ మనం ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో స్టేషన్ రైటర్స్ అయిపోయింది, రిసెప్షన్ అయిపోయింది, తర్వాత సిడిఓస్ అంటే కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్, సమన్స్ వారెంట్ చేసేవాళ్ళు, అదేవిధంగా డిఫరెంట్ వర్టికల్స్ ఏదైతే ఉన్నాయో వర్టికల్ వైజ్ కూడా ఈసారి మనం టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. సో అందరూ అంటే మా ఉద్దేశం ఏంటంటే రైట్ ఫ్రమ్ హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి వెళ్ళి సీనియర్ ఆఫీసర్ దగ్గర దాకా అందరూ కూడా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో, అందరికి అవకాశం రావాలనే ఉద్దేశంతో ఈ మెన్కు తర్వాత ఆఫీసర్స్కి కూడా సెపరేట్గా ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో. కాబట్టి అందరూ దీంట్లో మనకు షటిల్ ఉన్నది, వాలీబాల్ ఉంది, కబడ్డీ ఉంది, తర్వాత రన్స్ ఉన్నాయి, క్రికెట్ టీం ఉంది, తర్వాత ఈసారి కొత్తగా మనం సర్కిల్ వైజ్ కూడా ఒక క్రికెట్ టీం ఒకటి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. సో అందరూ కూడా ఈ ఈవెంట్స్ లోపల ట్రూ స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో పార్టిసిపేట్ చేసి తర్వాత అందరూ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటే అన్ని ఫాలో అయ్యి మీరు మీ లోపల ఉన్నటువంటి క్రీడాకారుని బయట తీసుకొచ్చి మీ లోపల ఉన్న కళ ప్రదర్శన చేస్తారని చెప్పాను. అదేవిధంగా రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికైనా డౌట్ ఏమైనా ఉన్నట్టయితే దీనికి మనకు జ్యూరీ ఉంది, దాంట్లో ఎస్పీ మేడం గారు ఇస్ ద చైర్మన్ ఫర్ దాట్, నేను ఉంటాను వైస్ చైర్మన్గా, తర్వాత 3 డిఎస్పి గారులు ఉన్నారు, ఏఆర్డిఎస్పి గారు, 4 డిఎస్పీలు ఉంటారు, తర్వాత 2 బీఈటీ గారులు కూడా ఉన్నారు. ఏమన్నా మీకు డౌట్ గీట్లు ఏమన్నా వచ్చినా కానీ మేము క్లారిఫికేషన్ ఇస్తాం. జ్యూరీ డిసిషన్ ఏదా ఫైనల్ డిసిషన్, మళ్ళీ దీనికి ఎన్కసీ గురుగుడు పిల్లు కూడా ఏముండదు, దిస్ ఇస్ ద ఫైనల్ డిసిషన్. సో కాబట్టి అందరూ కూడా క్రీడాకారులే, అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు, కాబట్టి అందరూ కూడా ట్రూ స్పోర్ట్స్ స్పిరిట్తో పార్టిసిపేట్ చేయాలి. దానికోసమని ఇప్పుడు మనకు ఏఆర్డిఎస్పి గారు మీతో ఓట్ చేపిస్తారు, ఓట్ చేపించిన తర్వాత ఇనాగరల్ మ్యాచ్ ఉంటుంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. సాటిఫైడ్గా ఈ యొక్క 3 డేస్ స్పోర్ట్స్ గేమ్స్ అనేది మన పోలీస్ డిసిప్లిన్ తో కూడా పాటించాలి. ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే కానీ వాళ్ళ ఇన్ఛార్జ్ దట్మీన్స్ వాళ్ళ ఎస్ఐ గారు కానీ వాళ్ళ సిఐ గారు కానీ జ్యూరీ మెంబర్స్తో అప్రోచ్ అవుతారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి ఏమి లేదు. మీ ఏమన్నా సరే మీకు ఉంటే కానీ డౌట్స్ ఉంటే అవి మీ ఇన్ఛార్జ్ ద్వారానే మీరు మాట్లాడించాలి తప్ప మీరు ఎక్కడ కూడా డిస్కస్ చేసుకోవడం వాటి గురించి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క షెడ్యూల్ అని కూడా మీ ఇన్ఛార్జ్ల కదా కూడా ఇవ్వడం జరుగుతుంది, ఏ టైంలో ఎక్కడ ఏం జరుగుతున్నది అది దాని ప్రకారం కూడా ఫాలోయింగ్ అది మీరు పాల్గొనాలి. ఇప్పుడు అవుతుంటుంది We say that we will take part in the first Jagital district police sports and games annual games meet for the year 2019 with the true spirit of sportsmanship by responding and appealing to the rules and regulations for the glory of sportsmen honor of our district. Let's get started.
రొటేషన్ కూడా చూసుకో.